Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అధ్యక్ష దేవుడు ఆశీర్వదించి మనం ఈ వ్యాక్సిన్లు గ్లోబల్ టెండర్లలో మనకు సప్లై చేసేదానికి ముందుకొస్తే ముందుకొచ్చిన వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనుమతులన్నీ కూడా తీసుకొని త్వరలోనే వాళ్ళందరూ కూడా మనకు అందుబాటులోకి వ్యాక్సిన్ తీసుకొస్తే మన అందరికీ కూడా ఇంకా వీలైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ చేసే కార్యక్రమం అడుగులు ముందుకు వేయగలుగుతాం అధ్యక్ష. దేవుడు దయతో అడుగులు ఫాస్ట్గా ముందుకు వేయగలుగుతామని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ముందుగా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్ష, మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు అని అంటే 45 ఏళ్ళు పైచులుకు ఉన్న వాళ్ళు మోర్ వల్నరబుల్ దెన్ 18 ఏళ్ళ 19 ఏళ్ళ పిల్లోడు. ఒకవైపున 18 ఏళ్ళ పిల్లోనికి 19 ఏళ్ళ పిల్లోనికి వ్యాక్సిన్ ఇస్తూ, మరోవైపున 70 ఏళ్ళ ముసలాయన నాకు వ్యాక్సిన్ ఇంకా అందలేదు అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి మనం చూసినప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష? ఉన్నవి తక్కువగా ఇంతే ఉన్నప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? అటువంటి సంశయమైన పరిస్థితుల్లో మొట్టమొదట 45 సంవత్సరాలు వాళ్ళు దాటిన వాళ్ళు మోర్ వల్నరబుల్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ వాళ్ళది అయిపోయి చేస్తాం. వాళ్ళది అయిపోయి చేసిన తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం పెరగడం మొదలుపెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కూడా ఖచ్చితంగా ఉచితంగా చేయిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా సభలో చెప్తా ఉన్నాను.